వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ సినిమా వచ్చేంత వరకు ఈ పేరు ఎవరికి తెలియదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెను ఎవరూ మర్చిపోలేని విధంగా చేసిందనే చెప్పుకోవాలి. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా సహజంగా నానితో సమానంగా నటించి అందరి మన్ననలు అందుకుంది. మొత్తానికి జెర్సీ హిట్ ఈ భామకు మెగాస్టార్ తో చేసే అదృష్టాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సైరా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. చిరంజీవి తరువాత సినిమా కొరటాల శివతో అని అందరికీ విదితమే. కొరటాల శివ చిరుతో తన కొత్త ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ల వెతుకులాటలో ఉన్నాడట. ఈ సినిమాలో ఆయన సరసన ప్రధాన నాయికగా అనుష్క పేరును పరిశీలిస్తున్నారు. మరో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అంతకుముందు ఈ రోల్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను అనుకున్నారంతా, కానీ మేకర్స్ తమన్నాని ఫైనలైజ్ చేయలేదు. దీంతో ఈ అవకాశం శ్రద్ధా శ్రీనాథ్కి దక్కింది. కొరటాల శివ ప్రస్తుతానికి ఎప్పుడెప్పుడు మెగాస్టార్ షూటింగ్ పూర్తి చేసుకుని వస్తారా అని వెయిట్ చేస్తున్నారట. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.